ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మోనాస్ కిచెన్ అండ్ మోర్. బిగ్ బాస్ రివ్యూ చూసేద్దాము. తాజాగా వచ్చేసిన న్యూస్ ఏంటిదంటే, సోషల్ మీడియాలో రచ్చరచ్చ అవుతుంది, శోభా శెట్టి ఎలిమెంట్ అయిపోతుంది అని. శోభా శెట్టి ఎలిమినేట్ అవ్వడం ఏంటి, అవ్వాల్సిందే కానీ ఇప్పుడు ఈ సమయంలో కాదు. ఎందుకంటే ఇప్పుడు శోభా శెట్టి కన్నా అశ్విని అండ్ రతికలు ఇద్దరున్నారు. యాక్చువల్గా సోషల్ మీడియాలో అంతా కూడా శోభా శెట్టి బయటికి రావాలా అని అందరు కూడా అంటున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో రతిక అండ్ అశ్విని వీళ్ళకన్నా వాళ్ళు లీస్ట్లో ఉన్నారు. రతికని చూసుకుంటే మనకు రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అయితే తను ఏమి గేమ్ ఆడలేదు, తను ఏదో ఉన్నానంటే ఉన్నాను అన్నట్టే చేసింది. స్టార్టింగ్లో ఏదో మంచిదానిలాగా యాక్ట్ చేయబోయింది, ఎందుకంటే బయటదంతా తెలుసుకొని వచ్చింది కాబట్టి. దాని తర్వాత మళ్ళీ ఎప్పటిలాగానే అయిపోయింది రతిక. అలానే అశ్విని కూడా ఏదో కిక్ బాక్సింగ్ అని ఏదో చేయబోతుంది, కానీ టాస్క్లు ఇవ్వదు, ఏమి ఇవ్వదు తను సరిగ్గా. సో వీళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే శోభా శెట్టి మటుకు ఓకే, బాగానే ఉన్నది. వేరే కంటెస్టెంట్స్ తోటి వీళ్ళిద్దరు లేకపోతే శోభా శెట్టిని తీసేసినా పర్వాలేదు, కానీ వీళ్ళిద్దరు ఉండి కూడా శోభా శెట్టిని తీసేస్తున్నారు అని అంటే మరి ఏమి వాళ్ళ మీద ఏమైనా పీఆర్పీ రేట్లు ఎక్కువ వస్తున్నాయా ఏమో మరి తెలియదు, చూద్దాము. 90% అయితే బయట సోషల్ మీడియా అయితే హల్చల్ అయిపోతుంది. ఈరోజు నైట్ అయితే మనకు కరెక్ట్ కన్ఫర్మ్ న్యూస్ అయితే వచ్చేస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.